వెల్కమ్ టు హర్విన్ ట్రేడింగ్ అనాలిసిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. దాన్ని బట్టి మన ప్రొడిక్షన్ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్న లెవెల్స్ మీరు రేపు ట్రేడింగ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నోట్ డౌన్ చేసుకుని అయితే పెట్టుకోండి. లేదనుకుంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ మరియు డైలీ అండ్ అవర్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ యొక్క టెక్నికల్ చార్ట్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల మీ ట్రేడింగ్ అవర్స్లో మీరు ఈజీలీ పొజిషన్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కానట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా జాయిన్ కండి. ప్లీజ్ అండి, అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీనివల్ల మన వీడియో కొంచెం పుష్ అయ్యి ఇంకో 10 మంది వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, ఈ వీడియోలో రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మన స్ట్రాటజీ కోసం అయితే డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్ వీడియో చూసారా? చూస్తే ఆ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామండి. ఇంపార్టెంట్గా మీకు చెప్పిన లెవెల్ ఏంటి, 23,456 అండి. ఈ లెవెల్ అనేది నెక్స్ట్ మూన్ డిసైడ్ చేస్తుందని చెప్పాను. ఈరోజు మార్కెట్ స్లైడ్లీ గ్యాప్ అప్, అంటే 23,568 దగ్గర అయితే క్లోజింగ్ అయింది కదా, కానీ మార్కెట్ స్లైడ్లీ 23,500 ఈ లెవెల్లో ఓపెన్ అయిందండి. కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే మనం అనుకునే లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిందండి. అండ్ హెవీ సెల్లర్స్ అయితే ఫస్ట్ క్యాండిల్లోనే కనిపించారండి. ఓకే, ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే 168 పాయింట్స్ నెగిటివ్గా మన నిఫ్టీ అనేది క్లోజింగ్ జరిగింది. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మనం అనుకునే లెవెల్ డౌన్ సైడ్ వచ్చిందో, ఆ నెక్స్ట్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే హెవీ సేల్ ఆఫ్ అయితే కనిపించింది. ఆ తర్వాత మార్కెట్లో 9:45 తర్వాత, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 2 క్యాండిల్స్ అనేవి డౌన్ సైడ్ ఫాలో అయ్యాయి, ఒక రేంజ్ బోనస్ని అయితే క్రియేట్ చేసిందండి. ఓకే, ఫస్ట్ 30 మినిట్స్లో డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అయింది. ఆ తర్వాత ఓవరాల్గా మార్కెట్ ఒక చిన్న రేంజ్లో అయితే మనకి ట్రేడ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు క్లియర్ స్ట్రాటజీ చెప్తాను చూడండి. కంప్లీట్లీ మనం రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటే ప్రజెంట్ మార్కెట్ అనేది సైడ్వేజ్ ఆర్ రేంజ్ బౌండ్లో ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఉండే క్యాండిల్ని మనం ఏం చేసుకుందామండి, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అయితే ఒక లైన్ డ్రా చేసుకుందాం. రేపు స్ట్రాటజీ కోసం అయితే మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్, మనం అనుకునే ఈ అప్పర్ లైన్ ఏదైతే ఉందో, అప్ సైడ్ ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ అనేది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ జరుగుతూ ఆ క్యాండిల్ అప్ సైడ్ అగైన్ ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ జరిగిందంటే ఇక్కడ నుండి ఒక లాంగ్ పొజిషన్ ప్లాన్ చేయొచ్చు. క్లియర్లీ మనకి ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడ నుండి కొంత బయ్యర్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, సో మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తున్నారు అని చూడొచ్చు. కానీ ఈ సినారియో ఎప్పుడండి, ఫర్ సపోజ్ మార్కెట్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ 23,450 ఈ బిలో జరిగిందంటే కొంచెం వెయిట్ చేయండి. కానీ మనకి 23,450 అబోవ్ మార్కెట్ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ జరిగిందంటే ఇక్కడ నుండి మంచి ర్యాలీ అప్ సైడ్ అయితే చూడొచ్చు అండి. 23,554 ఈ రేంజ్ వరకు అయితే మార్కెట్లో అప్ సైడ్ ఒకసారి 100 పాయింట్స్ మూమెంటం అయితే చూసే స్కోప్ ఉంటుంది. అగైన్ ఆ లెవెల్ కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మార్కెట్ వెళ్ళిందంటే మనం 23,770 వరకు కూడాను మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ అయితే చూసే అవకాశం అయితే ఉందండి. ఇది ఫస్ట్ సినారియో అండి. మార్కెట్లో ఈ మనం అనుకునే రేంజ్ బౌండ్ యొక్క డౌన్ సైడ్ లైన్కి బ్రేక్ డౌన్ చేస్తే ఒక క్యాండిల్ క్లోజింగ్ జరిగిందంటే ఆ క్యాండిల్ యొక్క లోలో నెక్స్ట్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వాలి. సో క్లియర్ సైన్ అండి, ఇక్కడ నుండి మార్కెట్లో ఫాలో చేసే స్కోప్ ఉంటుంది. మనకి 23,225 బిలో సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ జరిగిందంటే ఇక్కడ నుండి అయితే ఒక 200 పాయింట్స్ మూమెంటం అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు అండి. ఎందుకంటే 23,043 వరకు మార్కెట్ ఫాలో అయ్యే స్కోప్ అయితే డౌన్ సైడ్ అయితే కనిపిస్తుందండి. ఇంపార్టెంట్గా నేను చెప్పే లెవెల్స్ ఏంటంటే మనం ప్రజెంట్ ఉండే రేంజ్ బౌండ్నెస్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసుకోండి. అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అవుతూ మనం అనుకునే రూల్స్ని సాటిస్ఫై చేసినట్లయితే లాంగ్ ప్లాన్ చేయొచ్చు అండి. ఎగ్జాంపుల్, మన టార్గెట్స్ 23,554 అండ్ 23,771 అవుతాయి అప్ సైడ్.
క్లియర్లీ 23,450 అబో ఏదైనా క్యాండిల్ క్లోజింగ్ అయింది అంటే గుడ్ సైన్ అండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతూ అప్ సైడ్ క్లోజింగ్ జరుగుతుంటే, లేదు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మనం చూడాల్సింది 23,225 అండి. ఈ బిలో వచ్చి ఏ క్యాండిల్ అయినా లోవర్ లోస్ని క్లోజ్ చేస్తుందంటే ఇక్కడ నుండి 23,043 వరకు కూడా మార్కెట్ ఫాలో అయ్యే స్కోప్ ఉంటుంది. క్లియర్ కన్ఫర్మేషన్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ జరగాలి. ఆ క్యాండిల్ యొక్క లోలో నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ జరిగిందంటే అది మీకు కన్ఫర్మేషన్ అండి. అక్కడ నుండి క్లియర్లీ మనకి సాటిస్ఫై అయ్యే స్టాప్ లాస్ పెట్టుకుంటూ మనం ఎంట్రెన్స్ని అయితే ప్లాన్ చేయొచ్చు. వీటికి సంబంధించిన గైడెన్స్ ఆర్ సపోర్ట్ కావాలంటే మరి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సపోర్ట్ కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, వీటికి సంబంధించిన అప్డేట్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ కోసం అయితే డిస్కస్ చేద్దామండి. అండి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 253 పాయింట్స్ నెగిటివ్గా క్లోజింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓవరాల్గా మార్కెట్ చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ మనం అనుకునే లెవెల్ అప్ సైడ్ ఓపెన్ అవుతూ అక్కడ నుండి ఫాల్ అయితే కనిపించిందండి. మనం నిన్న మాట్లాడుకున్నాం 50,335 బిలో మార్కెట్ వచ్చిందంటే ఇక్కడ నుండి 50,080 ఈ లెవెల్ చూసే స్కోప్ ఉంటుందని. కానీ ఈరోజు ఆ లెవెల్ డౌన్ సైడ్ వెళ్ళాక ఒక వీ షేప్ రికవరీ అయితే కనిపించిందండి. ఓకే, అండ్ 12 తర్వాత అంటే సెకండ్ హాఫ్లో మార్కెట్ అనేది చిన్న రేంజ్ బౌండ్నెస్ అయితే క్రియేట్ చేసింది. మనం అనుకున్న 50,335 టు 50,448 ఈ 100 పాయింట్స్లో మార్కెట్ అగైన్ అండ్ అగైన్ అప్ అండ్ డౌన్ అయితే సస్టైన్ అయింది. సో ఇదే రేంజ్లో అయితే క్లోజింగ్ కూడా జరిగిందండి. రేపు మన ట్రేడ్ ప్లాన్ ఏంటి, ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయినా స్లైడ్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా 50,450 అబవ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ అనేది మనం అనుకునే 50,450 లెవెల్ని టెస్ట్ చేస్తూ అప్ సైడ్ క్లోజింగ్ జరిగితే ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంటుంది. మన టార్గెట్ 50,960 అండి. అగైన్ ఆ లెవెల్లో బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళిందంటే 51,285 ఈ 2 లెవెల్స్ అప్ సైడ్ అయితే టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు మార్కెట్ స్లైడ్లీ గ్యాప్ అప్ అయినా లేదంటే ఇదే రేంజ్ బౌండ్లో ఉన్నా సరే అగైన్ మనకి ఫస్ట్ 2 క్యాండిల్ కన్ఫర్మేషన్ 50,335 బిలో క్లోజింగ్ జరిగిందంటే ఇక్కడ నుండి 50,080 అండ్ 49,800 ఈ 2 లెవెల్స్ అయితే మనం డౌన్ సైడ్ కూడా చూసే స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసేవి 50,450 అనేది అప్ సైడ్ ర్యాలీ చేయాలంటే ఈ లెవెల్ అబవ్ క్లోజింగ్స్ జరగాలండి. లేదు మన డౌన్ సైడ్ ఫాలో అవ్వాలంటే 50,335 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ నుండి ఫాలో అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవి, అండ్ టార్గెట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించిన అప్డేట్స్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. విత్ వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్స్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అండి. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ వెరీ సింపుల్ అండ్ సిమిలర్ స్ట్రాటజీ అండి. ప్రజెంట్ 23,296 దగ్గర అయితే క్లోజింగ్ అయితే జరిగింది. ఈరోజు 129 పాయింట్స్ నెగిటివ్గా అయితే క్లోజింగ్ అయితే జరిగింది. ఇది సేమ్ సినారీ అండి, బ్యాంక్ నిఫ్టీలా సింగిల్ డైరెక్షన్లో ఫాలో అయింది. ఇక్కడ నుండి వీషేప్ రికవరీ అయితే కనిపించింది. ప్రజెంట్ అయితే 23,296 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అప్ సైడ్ అయితే క్లోజింగ్ అయితే జరిగిందండి. రేపు కూడా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 23,275 అబవ్ క్లోజింగ్ జరుగుతూ ఇక్కడ నుండి సపోర్ట్ చేసుకుని అప్ సైడ్ ర్యాలీ చేసేటప్పుడు 23,430 ఈ లెవెల్ చూసే స్కోప్ ఉంటుంది. లేదు అంటే మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మనం 23,275 టు 23,224 ఈ లెవెల్లో ఎటువంటి ట్రేడ్ చేయకూడదండి. ఇది నో ట్రేడింగ్ జోన్. అగైన్ 23,224 బిలో మార్కెట్ వచ్చేటప్పుడు మనం ఒక పొజిషన్ తీసుకునే స్కోప్ ఉంటుంది. 23,080 ఆర్ 50 ఈ రేంజ్ వరకు అయితే మనం ఒక పొజిషన్ అయితే ప్లాన్ చేయొచ్చండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది, అండ్ విత్ మన ప్రీమియం గ్రూప్లో కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది గైస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండి. జై హింద్, జై భారత్.